నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది. మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడాన్ని నిర్ణయించి ఒకటేసారి 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్సి ఇప్పటికే నోటిఫై చేశాం. దానికి సంబంధించిన పరీక్షలు జూలై 18, 2024 ప్రారంభమే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది. నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పూర్తిగా కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తి కాలం వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా ఇన్ఛార్జీల నియామకంతో కాలం గడిపింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మా ప్రభుత్వం ఇటీవల పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీలను కూడా నియమించాం. త్వరలోనే ఈ నియామకాలు పూర్తి చేస్తాం. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకై 500 కోట్ల రూపాయల నిధుల్ని ప్రతిపాదిస్తున్నాం. దీనిలో 100 కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి, మరో 100 కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి ప్రతిపాదించాం. మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాం. సంపద వల్ల మాత్రమే సమర్థత రాదు, కానీ సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నీ కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఇది వ్యక్తులకైనా సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది. వెల్త్ డజ్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్, బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ బోత్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ. సోక్రటిస్ మహానుభావుడు చెప్పిన దాన్ని మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే 65 ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా 6 కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం. 5,860 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు. స్వల్పకాల కోర్సులతో ప్రతి సంవత్సరం 31,200 విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి. వాటిపై శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాం. ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టును మల్లెపల్లి ఐటీఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు 2,324 కోట్ల రూపాయలు. దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 307.95 కోట్ల రూపాయలు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థల వారి సిఎస్ఆర్ కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,292 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతతకు మరియు రాష్ట్రాభివృద్ధికి అత్యవసరమైన అంశం.